జీవన సుమం రచన తురగా జయశ్యామల గారు. చదువుతున్నది దేవి. 6వ ఎపిసోడ్. ఓపెన్ చేయగానే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? కుటుంబరావుని వరండా చివరి వరకు సాగరంపి వచ్చి కూర్చొని తీరిగ్గా కవర్ ఓపెన్ చేశాడు భార్గవ. అది శంతన రాసిన ఉత్తరం, ఇంకోటి ఏదో డివిడెంట్ వారెంట్. డియర్ భార్గవ, నేను స్వయంగా కలుసుకుని ఆహ్వానించాలి అని నా కోరిక, కానీ పనుల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాను. ఏమీ అనుకోవు కదూ. ఎలా ఉంది నీ జాబు? ఇంకా ఒంటి పక్షిలానే ఉన్నావా? అలా ఉండదలుచుకున్నావా? ఏమిటి భార్గవ, వచ్చే నెల 15వ తారీఖున నా మెడకో గుదిబండ కట్టబెట్టబోతున్నారు మా వాళ్ళు. సారీ, గుదిబండ అవునో కాదో చెప్పలేను. మరి నువ్వు తప్పకుండా రావాలి. కార్డ్స్ రాగానే పంపుతాను. ఏదో ఒక వంక పెట్టుకుని తప్పించుకోకే. నువ్వు రాకపోతే పెళ్లి పెట్టెల మీద నుంచి లేచి నిన్ను తీసుకురావడానికి నేనే రావాల్సి ఉంటుంది. వివరాలన్నీ సమక్షంలో మరి ఉంటానే. ఇట్లు నీ శంతన. ఉత్తరం చదివి మడిచి పెడుతూ నవ్వుకున్నాడు భార్గవ. ఫారిన్ అన్నాడు, పై చదువులు అన్నాడు, ఏమీ లేకుండా ముందు పెళ్లి చేసుకుంటున్నాడు అన్నమాట అనుకున్నాడు శంతన గురించి. శంతనకు భవిష్యత్తును గురించి చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఫారిన్ వెళ్ళి అక్కడ పిహెచ్డి చేసి కొన్నాళ్ళు ఒంటరి లైఫ్ని ఎంజాయ్ చేశాక వివాహం చేసుకుంటానని చెప్పేవాడు భార్గవతో. అటువంటిది ముందర వివాహం చేసుకున్నాడు అన్నమాట. పెళ్లికి వీలు చేసుకుని వెళ్ళాలి, లేకుంటే బ్రతుకున్న నాడు సాధిస్తాడు అని అనుకున్నాడు భార్గవ. ఇంతలో బెల్ వినిపించడంతో తన రూము వైపు పోసాగాడు. లెటర్ మడిచి జేబులో పెట్టుకుంటూ మరుసటి రోజు వారంలోనే శంతన దగ్గర నుంచి పెళ్లి శుభలేఖ ఉత్తరం 2 వచ్చాయి భార్గవకు. రాజమండ్రి నుంచి బస్సులో బయలుదేరితే ఎలా రావాలి, లేకుంటే గోదావరిలో స్టీమర్ ఎక్కితే ఎలా రావాలి వివరంగా రాసి స్వయంగా వచ్చి నిన్ను తీసుకురాలేనందుకు ఏమీ అనుకోవద్దు భార్గవ. ఇక్కడ పనులన్నీ నాన్నగారు ఒక్కరే చూసుకోవాలి, అందుకని ఉండిపోవలసి వచ్చింది అని క్షమార్పణలు చెప్తూ రాశాడు. అతనికి బుద్ధి తెలిసాక కాస్తంత దూరం ప్రయాణం చేసి ఎరగడు. చిన్నప్పుడెప్పుడో తల్లితో 1-2 సార్లు పెత్తల్లి పెంతల్లి ఇళ్లకు వెళ్ళాడేమో అంతే. విజయనగరం నుంచి వైజాగ్ వచ్చాక అసలు ఆ ఊరే విడిచి ఎక్కడికి వెళ్ళలేదు ఇంతకాలంలో. రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం ఎక్కడో అక్కడ సాధారణంగా జరుగుతూ ఉండేవే. గోదావరిలో స్టీమర్ ప్రయాణం మళ్ళా వచ్చే అవకాశం లేదు. స్టీమర్లోనే వెళ్ళాలనిపించింది భార్గవకు. సరదాగా రైలు దిగి రిక్షాలో రేవుకు చేరాడు భార్గవ. సరిగ్గా ఇతను అక్కడికి చేరే సమయానికి ఒక స్టీమరు రేవు నుంచి కదలబోతోంది. గబగబాటు నడుస్తూ ఆపమన్నట్టు చెయ్యి ఎత్తాడు భార్గవ. అప్పుడే స్టార్ట్ అయిన ఇంజన్ శబ్దం ఆగిపోయింది. గట్టు మీద నుంచి స్టీమర్లోకి చిన్న చెక్కబల్ల మీదుగా నడిచి లోపలికి వెళ్ళాడు. సీట్లన్నీ నిండిపోయాయి. భార్గవ ఎక్కడన్నా ఖాళీగా ఉందేమోనని వెతకబోయేంతలో హలో అంటూ ఎవరో మెత్తగా పలకరించినట్టు అయితే అటు తిరిగి చూశాడు భార్గవ. ఒక్క క్షణం అతని ముఖంలో ఆనందం నిండుకుంది. కోరుకున్నదేదో ఎదుట నిలిచినట్టుగా అనిపించింది ఒక క్షణం. అక్కడ బెంచ్ మీద గౌతమి కూర్చునుంది. ఒళ్ళో ఏవో ప్లాస్టిక్ ప్యాకెట్స్ పెట్టుకొని భార్గవని చూసే ఆమె ముఖంలో అంత కాంతి వచ్చిందో లేక అలాగే ఉందో కానీ గౌతమి ముఖం కాంతివంతంగా ఉంది. ఆ కళ్ళు తళ్ళతళ్ళలాడుతూ చూస్తున్నాయి. భార్గవకు తెలియకుండానే అతని మనసు పరవశించింది ఒకసారి. అసలు అంతరాంతరాల్లో ఎక్కడో గౌతమిని ఒక్కసారి చూడాలన్న కాంక్ష కూడా దాగి ఉండొచ్చునేమో అతనిలో. మీరు వస్తారని అన్నయ్య చెప్పాడు. మీరు కనిపిస్తే మాతోనే తీసుకురమ్మని కూడా అన్నాడు. పెళ్ళికేవో కొన్ని వస్తువులు కొనాల్సి ఉండి నేను మా తమ్ముడు వచ్చాం అంటూ పక్కనే కూర్చుని ఉన్న 19-20 సంవత్సరాల యువకుడిని చూపించింది గౌతమి. తిరిగి పక్కనే ఉన్న అతనితో చెప్పింది మెల్లగా. వెంటనే అతను లేచి మీరు కూర్చోండి అన్నాడు మర్యాదగా భార్గవతో. అరేరే, మీరు లేవడం ఎందుకు, కూర్చోండి భార్గవ అతని భుజం మీద చేయొచ్చు చెప్పాడు. మీరు కూర్చోండి, రోజు మాకు ఇలా వెళ్ళి రావడం అలవాటే, గంట పైగా పడుతుంది ప్రయాణం అతను నవ్వుతూ చెప్పాడు. భార్గవ సందేహంగా అటు చూశాడు. గౌతమి ఒదిగి కూర్చుంది. ఆమెకు అటుపక్క ఇంకా ఇద్దరు కూర్చుని ఉన్నారు. గౌతమి తమ్ముడు లేచిన చోటనే ఖాళీగా ఉంది. అక్కడ కూర్చుంటే గౌతమికి మరీ సమీపంగా అందుకే సందేహంగా చూశాడు భార్గవ. మీరు కూర్చోండి సార్ తిరిగి అతను చెప్పడంతో మరీ మూర్ఖంగా ఉంటుందేమోనని భార్గవ వెళ్ళి ఆ సీట్లో కూర్చున్నాడు. మీరు ఒక్కరూ అయిపోకుండా సరిగ్గా టైంకి వచ్చారు, గౌతమి మెల్లగా అంది. నిజమే, ఒంటరిగా వెతుక్కుంటూ వెళ్ళలేనేమో అని అనుకున్నాను, కానీ కంపెనీ దొరికారు. భార్గవ నవ్వాడు.
స్టీమరు ఇంజను చప్పుడు చేస్తూ ముందుకు వెళ్ళిపోతోంది. అడుగున నీళ్లను చీలుస్తున్న శబ్దం వినిపిస్తోంది. అప్పటికి పొద్దు వాలడం వల్ల సూర్యకిరణాలు ఏట వాలుగా పడి గోదావరి అంతా తళ్ళతళ్ళలాడుతోంది. అక్కడక్కడ తెరచాప పడవలు, ఒకటి రెండు స్టీమర్లు కనిపిస్తున్నాయి. ఏవో నీటి పెట్టలు తలకిందులుగా ఎగురుతూ నీటి మీద ఆడుకుంటున్నాయి. ఆ నీటి మీదుగా వచ్చే చల్లని గాలితో పాటు పక్కనే గుర్చుని ఉన్న గౌతమి మీద నుంచి ఏవో సన్నని పరిమళాలు వ్యాపిస్తున్నట్టు వస్తున్నాయి. భార్గవకి అదొక రకమైన వర్ణించ నలవి కాని అనుభూతిగా ఉంది. ఎన్నడూ ఊహల్లో కూడా ఊహించని ప్రయాణం ఇది. మనసులో ఇమడ లేనంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. ఆమెకి తన చేతులు కానీ ఆమె చేయి తనకు కానీ తగులుతుందేమోననుకుంటూ ఓ మూలకి నక్కి కూర్చున్నట్టుగా కూర్చున్నాడు భార్గవ. ఏం చదువుతున్నారు మీరు? ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టుగా గౌతమి తమ్ముణ్ణి అడిగాడు భార్గవ. ఇక్కడే ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీ మొదటి సంవత్సరం చెప్పాడు అతను. మీరేం చేస్తున్నారు? పక్కనే గౌతమిని అడిగాడు. ఏమీ లేదు, నవ్వుతూ చెప్పింది. మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందిగా. అవును, ఏదో చదవాలని చదివాను. మధ్యలో ఆపేసినట్టుగా ఆగిపోయింది గౌతమి. భార్గవకేమీ ప్రశ్నించాలో అర్థం కాలేదు. నది మీదుగా తేలి తేలి వస్తున్న గాలికి గౌతమి చీర చెంగు, నుదుటి మీద నల్లగా ఒత్తుగా ఉన్న ముంగురులు చిత్తం వచ్చినట్టు ఎగురుతున్నాయి. పైటి చెంగు ఎగిరి పక్కనే ఉన్న భార్గవ తలని ముఖాన్ని స్పృశిస్తోంది. ఆ చీర చెంగుతో పాటు కమ్మని సెంటు పరిమళాలు తేలి వచ్చి భార్గవని ఒక్క క్షణం ఏవో లోకాలకు తీసుకువెళ్ళాయి. తెరచాపలాగా గాల్లోకి ఎగురుతున్న పైటను అందుకుని భుజం చుట్టూ తిప్పి కొస బొడ్లో దోపుకుంది గౌతమి. అప్రయత్నంగా ఒకటి రెండు సార్లు ఆమె చెయ్యి భార్గవ చేతిని రాసుకుంది. అప్రయత్నంగా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకున్నారు. భార్గవ ఏమనుకున్నాడో ఏమో నెమ్మదిగా లేచి చేతిలోని బ్యాగ్ అక్కడ పెట్టి చివరిగా వెళ్ళి నుంచున్న దూర తీరాలను చూడసాగాడు. రెండు వైపులా పెద్ద పెద్ద అరుగులతో ఉన్న పెంకుటిల్లు అది. ఇంటి చుట్టూరా ఇంటికంటే ఎత్తుగా పెరిగి ఉన్న కొబ్బరి చెట్లు, ఇంటి ముందు పచ్చి తాటాకులతో వేసిన పెద్ద పందిరి, స్తంభాలకు కొబ్బరి ఆకులు చుట్టి ఉన్నాయి. పందిరి కింద ఒక పక్కగా గుంపుగా కుర్చీలలో కూర్చుని ఏవో ముచ్చటించుకుంటున్నారు కొంతమంది పెద్దలు. చిన్న చిన్న ఆడపిల్లలు పట్టుపరుకిణీలు జాకెట్లు వేసుకుని ముద్దు ముద్దుగా పందిరంతా పరుగులు పెడుతూ ఆడుకుంటున్నారు. వారితో పాటే మగపిల్లలును. పందిరిలో పక్కగా పెద్ద ఇత్తడి గుండిగతో నీళ్లు పెట్టారు కాళ్ళు కొడుకోవడానికి వాటికని. కొంతమంది చిన్నపిల్లలు చెంబులతో ఆ నీళ్లు పారబోస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రెండు అరుగులకు మధ్యగా ఎత్తుగా లోపలికి సింహద్వారం దాటి వెళ్ళడానికి మెట్లున్నాయి. గడపకు పచ్చని పసుపు రంగు పూసి ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగుల్లో పువ్వులు తీగలు తీర్చిదిద్దినట్లున్నాయి. అప్పటికి పొద్దు పడమరకు వాలిపోయింది. చేతిలో ప్లాస్టిక్ సంచులతో గౌతమి, ఆమె తమ్ముడు రాము, భుజాన బ్యాగుతో భార్గవ రేవు నుంచి ఇంటికి 10 నిమిషాలు నడకతో వచ్చారు. వాళ్ళని విధిలోనే చూస్తూనే ఎవరో అరిచారు పందిట్లో. గౌతమి వాళ్ళు వచ్చారు అంటూ రాము గబగబా ముందరికెళ్ళి అక్కడున్న ఒక ఆయనతో, పెదనాన్న శంతనన్న ఏడి, వైజాగ్ నుంచి అన్నయ్య స్నేహితులు వచ్చారు అంటూ వెనక నుంచి వచ్చిన భార్గవకు ఆయనను చూపించింది. ఈయన మా పెదనాన్నగారు, శంతన నాన్నగారు అని చెప్పాడు. నమస్కారం అండి, భార్గవ వినయంగా అన్నాడు. రాబాబురా ఇలా కూర్చో. ఆయన ఆధారంగా పక్కనే ఉన్న కుర్చీ చూపించారు భార్గవకు. భార్గవ కూర్చుని పందిరంతా ఒకసారి కలియజూశాడు. అప్పటికే గౌతమి రాము లోపలికి వెళ్ళిపోయారు కాబోలు కనిపించలేదు. హలో భార్గవ, లోపలి నుంచి పరిగెట్టుకున్నట్టుగా వచ్చిన శంతన భార్గవని చేయబోచుకుని కుర్చీలోంచి లేవనెత్తి మరో చేయి భుజం చుట్టూ వేసి ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నాడు. ఆ ఆత్మీయతకు భార్గవ మనసు ఒక్క క్షణం పులకరించినట్టుగా అయింది. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటావేమో అని అనుకున్నాను, కానీ వచ్చావు, ఎంత సంతోషంగా ఉందో తెలుసా. భార్గవ రాకకు ఎంత సంతోషించాడో శంతన మొహం చూస్తేనే తెలిసిపోతుంది. నా గురించి ఎప్పుడు తప్పుడు అంచనాలే వేసుకుంటావు కొంచెం కినుకుగా అన్నాడు భార్గవ. శంతన హాయిగా బిగ్గరగా నవ్వేశాడు. ఆ తర్వాత శంతన చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అందరినీ పిలిచి భార్గవని పరిచయం చేసి అతనికి అక్కడున్నంతసేపు మర్యాద లోపం రాకూడదని హెచ్చరించాడు. ఇదిగో అతి మర్యాదలకి పోతే భరించడం నా వల్ల కాదు, కాస్త నన్ను ఫ్రీగా మసలని అన్నాడు భార్గవ. ఆ మరుసటి రోజు రాత్రి ముహూర్తం
ఆడపల్లి వారు కూడా ఆ ఊళ్ళోనే ఉంటున్నారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళ ఇంటికి తరలి వెళ్ళారు మగపెళ్లి వారు. నువ్వు ఫ్యూచర్ గురించి ఎన్నో ప్లాన్లు వేసావు, ఎంత హఠాత్తుగా పెళ్లి ఒప్పుకున్నావేంటి? శంతన పెళ్ళి అని తెలిసినప్పటి నుంచి మదిలో మెదులుతున్న సందేహాన్ని బయటపెట్టాడు భార్గవ. ఇంతవరకు ఎందుకు అడగలేదా అనుకుంటున్నాను. నా ప్లాన్లేమీ మారలేదు, ఆ ప్రయత్నంలోనే పెళ్లి కూడా ఒక భాగం. శంతన్ నవ్వాడు. అంటే ఏముంది, మా మామగారు బాగా డబ్బున్న మనిషి, ఆయనకు ఒక్కతే కూతురు, నేను ఫారెన్ వెళ్ళడానికి సహాయం చేస్తా అన్నారు భార్గవ. నాన్నగారు ఇంతవరకు చదివించారు, ఇంకా ఆయనను శ్రమ పెట్టడం ఇష్టం లేదు. పైగా నేను ఒక్కడనే కాదు కదా, వారికి ఇంకా చెల్లెళ్ళు పెళ్లి చేయాలి కదా, తమ్ముళ్ళని చదివించాలి, అన్నీ ఆలోచించే నేను ఈ వివాహానికి ఒప్పుకున్నాను. భార్గవ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. శంతన తరఫు నుంచి ఆలోచిస్తే అదే నిజమే అనిపించింది. తన పేరు కౌముది, రాజమండ్రిలో బిఏ వరకు చదివింది. రేపు నీకు పరిచయం చేస్తాను, ముందు నేను వెళ్ళి అక్కడ కాస్త స్థిరపడ్డాక తనని కూడా తీసుకువెళ్తాను అని ప్లాను. అంటే పర్మనెంట్గా స్టేట్స్లో ఉండిపోవాలన్నా? ఏమో చూడాలి. రాత్రి పంక్తి భోజనాలు. ఆ భోజనాల దగ్గర పెద్దలు పిన్నలు సరసాలు. భార్గవకి ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది. వంట బ్రాహ్మలు ఇద్దరు వడ్డనలు చేస్తున్నారు, మధ్య మధ్యలో గౌతమి హిమబిందు, మరిద్దరు ఆడవాళ్ళు నేతి వడ్డనకు వస్తున్నారు. వడ్డనకు వచ్చిన వారందరినీ పక్కనే కూర్చుని భార్గవకు లడ్డు వేయండి, అప్పడం వేయండి అంటూ పురమాయించి మరీ వడ్డించేలా చేస్తున్న శంతన, మరీ నీకు నేను బకాసురుడులాగా కనిపిస్తున్నానా ఏమిటి? నాకేది కావాలో నేను అడిగి వేయించుకుంటాను, కానీ నువ్వు శ్రమ పడకు. నవ్వుతూనే వారించాడు భార్గవ. గౌతమి ఎలారా, భార్గవకు అసలు నెయ్యి వడ్డించనే లేదు. అవతల పంక్తిలో నెయ్యి వడ్డిస్తున్న గౌతమిని పిలిచాడు శంతన. గౌతమి వచ్చి భార్గవ విస్తట్లో నెయ్యి వడ్డించబోయింది. ప్లీజ్ వద్దు, చెయ్యి అడ్డం పెడుతూ గౌతమి మహల్లోకి చూశాడు భార్గవ. శంతన వడ్డించమనడం, భార్గవ అడ్డు చెప్పడంతో సంశయంగా భార్గవ మొహంలోకి చూస్తున్న గౌతమి కళ్ళతో భార్గవ కళ్ళు కలిశాయి. అరే ఏమిటలా చూస్తుండిపోయారు, వడ్డించు శంతన అన్నాడు. ప్లీజ్, వాడు అలానే అంటాడు, బొత్తిగా నాకు నెయ్యి అలవాటే లేదు. భార్గవ రెండు చేతులు విస్తట్లో పెట్టుకుని అలా ఉంటేనే గౌతమికి నవ్వు వచ్చింది. చిరునవ్వుతో ఒకసారి అతని వంక చూసి అక్కడి నుంచి కదిలి ముందుకు వెళ్ళిపోయింది గౌతమి. డామిట్ అన్నాడు శంతన. ఆ రాత్రి భార్గవ పడక శంతన గదిలోనే ఏర్పాటైంది. ఆ గది పెళ్లివారింట్లో గదులు ఎలా ఉంటాయో అలానే ఉంది. గోడ వారగా చుట్టూ పెట్టెలు, వాటి మీద విడిచిపెట్టేసిన మడతలు పెట్టి ఉన్నవి, బట్టలు, ఓ మూలగా ఉన్న టేబుల్, దాని మీద పసుపు కుంకాలు ఉన్న వెండి గిన్నెలు, పువ్వులున్న ట్రేలు, తమలపాకుల ట్రే, అంతా చిందర వందరగా ఉంది. ఆ మరుసటి రోజు ఉదయం పెళ్లివారింటికి తరలి వెళ్లారు అందరూ. ఆ ఊరంతా కోనసీమకు చెందినవారే. కొబ్బరి తోటలతో, పచ్చని పంట పొలాలతో, మధ్య మధ్య పిల్ల కాలువలతో నయన ఆనందకరంగా ఉంది. ఆ ఊరుకు ఆనుకునే గోదావరి ప్రవహిస్తూ ఉండడంతో కళకళలాడుతూ సస్యశ్యామలంగా ఉంది ఆ ఊరు. పెళ్లి కుమార్తె తండ్రి ఎక్కడి నుంచి ఏర్పాట్లు చేశారో కానీ వీరింటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెండు కార్లు ఏర్పాటు చేశారు. ఆ కార్లలో మూడు నాలుగు దఫాలు మగపెళ్లి వాళ్ళందరూ ఆడపెళ్లి వాళ్ళ ఇంటికి చేరారు. ఇక్కడ ఇంటి కాపలా కోసమని శంతన విధమమేనతో కావడని ఒక పాలేరని ఉంచి మిగతా అందరూ వెళ్ళారు. ఆడపెళ్లి వారి ఇల్లు కూడా ఎత్తైన అరుగులతో కొబ్బరి తోటల మధ్యన ఉంది ఒక పెంకుటిల్లు. ఆ ఇంటి ముందు చక్కగా తాటాకులతో పందిరి మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తోంది. విడిదిలోకి దిగి 10 నిమిషాలైనా కాకముందే శంతన హిమబిందుని పిలిచి, బిందు, మీకు కాబోతున్న వదినగారిని ఒకసారి ఇలా రమ్మన్నానని చెప్పు, భార్గవకి పరిచయం చేయాలి అన్నాడు. నిజంగా ఆయనకు పరిచయం చేయాలేమో, లేకపోతే నీకే అంటూ నవ్వింది బిందు. షటప్ నవ్వుతూ అన్నాడు శంతన. బయటికెళ్ళి పెళ్లి కూతుర్ని వెంట తీసుకొని వచ్చింది. పందిట్లో కూర్చున్న శంతన భార్గవల చెంతకు ఆమె వస్తుంటే భార్గవ చూశాడు. చూపరులను ఇట్టే ఆకర్షించే చక్కని ముఖం, ఆ ముఖాన్నంతటినీ అందాన్ని తెస్తున్న విశాలమైన ఆమె నేత్రోదయం, మేని ఛాయ పచ్చని పసుపు, ఛాయగా కాకపోయినా నలుపు మాత్రం కాదు, సమమైన ఎత్తు, ఎత్తుకు తగిన శరీర సౌష్ఠవం. శంతన పక్కన నుంచుంటే ఈడు జోడు అనిపించేలా ఉంది. బుగ్గన చుక్కతో, కళ్యాణ బొట్టుతో, బరువైన పూల దండలతో, లేత అరిటాకు
పచ్చరంగు పట్టు చీరకు జానడు వెడల్పున్న జరి అంచు చీరలో వచ్చినామని చూసి కౌముది, నా క్లోజ్ ఫ్రెండ్ భార్గవ, ఇద్దరం కాలేజీ నుంచి యూనివర్సిటీ చదువు వరకు కలిసే ఉన్నాం అంటూ భార్గవని కౌముదికి పరిచయం చేశాడు. కౌముది సిగ్గులో అనవసరంగా మెలికలు తిరిగిపోవడం లేదు, కానీ ముఖంలో మాత్రం సిగ్గు దొంతరలు తొంగి చూస్తుండగా నమస్తే అంది. 10 నిమిషాలు నలుగురు జోకులతో సరదాగా కబుర్లు చెప్పుకున్నాక బిందుతో లోపలికి వెళ్ళిపోయింది కౌముది. ఆ రాత్రి 11 గంటలకు ముహూర్తం. 9-10 గంటలకంతా 2-3 పంక్తులుగా భోజనాలు అయిపోయాయి. శంతనని మంగళ స్నానాలకు పెద్దవాళ్లు పిలవడంతో వెళ్ళాడు. మిగతా వాళ్ళు ఎవ్వరూ హడావిడిలో వారున్నారు. భార్గవ పందిట్లో కూర్చుని ఉన్నాడు ఒక చోట, అందరి హడావిడిని గమనిస్తూ. అంతలో గౌతమి ఎవరినో వెతుకుతున్నట్టుగా చూస్తూ అక్కడికి వచ్చింది. భార్గవని చూసి, రాము ఇటు ఏమైనా వచ్చాడా అని అడిగింది. నేనెంత పరిశీలనగా చూడలేదు, ఏమైనా పనుందా, అవసరమైతే తనకు చెప్తే చేస్తానన్నట్టు అడిగాడు. అక్కడ ఇంట్లో చెంకీదండలు మర్చిపోయి వచ్చింది పెద్దమ్మ, రాముని సాయం తీసుకుని వెళ్ళి తీసుకురొద్దామని. ఇంకా ముహూర్తం కూడా దగ్గర పడింది కదా అన్నది చేతి వాచి చూసుకుంటూ గౌతమి అలా అంటుంటే, పోనీ నేను సాయం వస్తాను పదండి అన్నాడు భార్గవ. ఒక్క క్షణం సంశయంగా చూసిన గౌతమి, పదండి, సరిగ్గా 4 లాంగ్ దూరం ఉంటుంది, నడిచే వెళ్ళి రావచ్చు అంటూనే ముందుకు కదిలింది. భార్గవ ఆమె ఇద్దరు పందిరి దాటి రోడ్డు మీదకు వచ్చారు. రోడ్డు అంటే అదొక మట్టి రోడ్డు అంతే. బయట పుచ్చ పువ్వులాగా వెన్నెలు కురుస్తోంది. గోదావరి మీదుగా తేలి వస్తున్న చల్లని గాలి తెరలు శరీరాన్ని స్పృశించి తన్మయత్వాన్ని కలగజేస్తోంది. గౌతమి మామూలుగా మట్టి రోడ్డు అమ్మటి కాకుండా సన్నని కాలిబాట గుండా వెళ్తోంది ముందుకు. ఆమెకు ఒక్క అడుగు వెనగ్గా భార్గవ నడుస్తున్నాడు. పల్లెటూరు అవడం వలన అప్పటికే నిశ్శబ్దం అయిపోయింది రాత్రి. ఉండి ఉండి చుట్టుపక్కల చెట్లలో కూర్చున్న ఏవో పక్షులు కలకలలు వినిపిస్తున్నాయి. భార్గవకి అనుభవం చాలా వింతగా ఉంది, కొత్తగా కూడా ఉంది. వెనక నుంచి గౌతమిని వెంబడిస్తున్నట్టుగా అనిపించింది. నవ్వుకున్నాడు. ఆమె ఆకుపచ్చ రంగుకి ఎర్రని బార్డర్ ఉన్న జానెడు వెడల్పు జరి ఉన్న పట్టుచీరలో అదే రంగు పట్టు బ్లౌజ్ వేసుకుంది. వెనక నుంచి చూస్తే తలంటుకుని వదులుగా వేసుకున్న బారడు జడ, నల్లని తాచుపాము పడగ విప్పి నిలబడినట్టుగా కనిపిస్తోంది. దారికటు ఇటు ఏవో పిచ్చి మొక్కలు చాలా ఉన్నాయి. మధ్య మధ్యలో చీరకుచ్చుళ్ళు పక్కన మొక్కలకు తగిలి తీసుకుంటూ దగ్గరగా తొందరగా వెళ్ళి రావచ్చును కదా అని ఈ దారంబట వచ్చాను అంది గౌతమి. భార్గవ ఏమీ మాట్లాడలేదు. నిజానికి అతను ఆమె మాటలకు జవాబు చెప్పగల స్థితిలో లేడు. సువిశాలమైన ఆ ప్రదేశంలో రాత్రి వెన్నెల సమయంలో ప్రకృతి అంతా ఎంతో చల్లగా ఆహ్లాదంగా ఉన్న ఆ సమయంలో భార్గవ మనసు భావుకతకు లోనైంది. గబగబా ముందుకు నడుస్తున్న భార్గవ చటుక్కున ఆగిపోయాడు. దాదాపు గౌతమికి తగిలి నడుస్తున్న వాడల్లా హఠాత్తుగా ఆగిపోవడం చూడలేదు. అందుకే ఆమె వెనక భాగం అతనికి ఆనుకుని ఉన్నందువల్ల దగ్గరగా వచ్చేశాడు. అంత దగ్గరగా అలా నిలబడేసరికి తలంటుకున్న ఆమె జుట్టులోంచి సాంబ్రాణి సువాసనలు ముక్కుకి తగిలి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. చూడండి అటు చూడండి, భార్గవకి మాత్రమే వినిపించేటట్టు అతి మెల్లగా చెప్తోంది గౌతమి, వేలు పెట్టి ముందుకి దారిలో చూపిస్తూ. ఒక్క క్షణం తల విదిలించి గౌతమి చూపించిన వైపుకు చూశాడు. అలా నిలబడే భయంతో వెన్ను జలజరించింది. ఒకసారి ఎదురుగా వారికి 10 అడుగుల దూరంలో ముందరి దారిలో నిలువుగా పడుకుందో పాము, 5 అడుగులకు తక్కువ ఉండదు. గోధుమ వన్న తాజేమో వెన్నెల కాంతిలో మిసమిసలాడిపోతూ మెరిసిపోతోంది. దానిని చూసి గౌతమి భయంతో వణికిపోయింది. అది గమనించిన భార్గవ, భయపడకండి గౌతమి, దాని జోలికి పోకపోతే దాని దారిన అది వెళ్ళిపోతుంది అంటూ మెల్లగా ఉష్ ష్ అంటూ నోటితో చప్పుడు చేశాడు. ఆ శబ్దానికి చివ్వున తలెత్తి పడగ విప్పింది ఆ పాము. నోటి నుంచి సన్నగా బుస వినిపిస్తుంటే అటూ ఇటూ పరికించి చూసిన మానవ వాసనని పసిగట్టిన ఆ పన్నాగము కదిలి పక్క మొక్కలోకి పాకిపోయింది జరజర. అది అలా కదిలి వెళ్ళిపోతుంటే మీదకే వస్తోందని భయపడిపోయిందేమో గౌతమి సన్నగా అరుస్తూ చటుక్కున వెనక్కు తిరిగి 2 చేతులు భార్గవ చుట్టూ చుట్టి అల్లుకుపోయింది గౌతమి. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి భార్గవ ఖిన్నుడయ్యాడు. అయినా అప్రయత్నంగా ఆమెను 2 చేతులతో పొదివి పట్టుకొని
ఆ పాము వెళ్ళిన దిశగా చూశాడు. అది ఎడమవైపు మొక్కల్లోకి అలా అలా వెళ్ళిపోయింది. భార్గవ చూస్తుండగానే అది కనిపించకుండా పోయే వరకు చూసిన భార్గవ తర్వాత తల తిప్పి గౌతమికేసి చూడబోయాడు. గౌతమి అతని వీపు చుట్టూ రెండు చేతులు చుట్టి అతని ఎదలో మొహం దాచుకుంది. భార్గవకు ఒక్క క్షణం ఊపిరి సలపనట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. చల్లగా మెత్తగా తామర తోళ్లలాగా తనను చుట్టి ఉన్న ఆ చేతుల స్పర్శ అతనికి వింతగా కొత్తగా ఏవో లోకాల్లోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. అతనికి చల్లని వెన్నెల కురుస్తున్న వేళ, ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశం, జీవితంలో అంత దగ్గరగా అతి మెత్తగా ఒంటికి తగులుతూ పరవశింపజేస్తున్న స్త్రీ స్పర్శ. వివశుడయ్యాడు భార్గవ. మరి వచ్చే ఎపిసోడ్లో ఆ తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరిని ఎవరైనా చూస్తారా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి తప్పకుండా. అలాగే వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.